అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా మా అందరి తరఫున ధనుర్మాస శుభాకాంక్షలు. ఈరోజు మనం 11వ పాశురంలోకి వచ్చేసాం, అంటే 10 రోజుల తిరుప్పావై వ్రతం ముగిసిపోయిందన్నమాట. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా, మొదటి 5 రోజుల వ్రతాన్ని శుద్ధి వ్రతం అంటారు. తర్వాత 6వ రోజు నుంచి 10వ రోజు వరకు ఆ 5 రోజుల వ్రతాన్ని బుద్ధి వ్రతం అంటారు. ఇక ఈ రోజు నుంచి ఆరంభమయ్యే 5 రోజుల వ్రతం, అంటే 11వ రోజు నుంచి 15వ రోజు వరకు గల వ్రతాన్ని ధ్యాన వ్రతం అంటారు. ఈరోజు మనం 11వ పాశురంలో 6వ గోపికని ఆండాళ్ తల్లి తన గోపికల గోష్ఠితో కలిసి ఏ విధంగా మేల్కొల్పిందో తెలుసుకోబోతున్నాం. ఇక ఈరోజు మనం మేల్కొల్పబోతున్నటువంటి ఆ గోపిక చాలా అందమైన గోపిక. కులం, రూపం, గుణం అన్నిటిలో కూడా ఆవిడ ఆవిడకే సాటి అంట, అంత గొప్ప గోపిక. ఇక ఏ విధంగా కృష్ణుడంటే ఊళ్ళోని వాళ్ళందరూ ఎంతో ఇష్టపడతారో అలాగే ఈ గోపికన్నా కూడా అందరికీ చాలా ఇష్టమట, అంటే అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప గోపిక ఈనాటి గోపిక. ఈ గోపిక గోపాల వంశంలో స్వధర్మ నిరతులై ఉన్న వారి కుటుంబంలో పుట్టిందట. స్వధర్మం అంటే వారి ధర్మాన్ని వారు నిర్వర్తించడం, అంటే గోవులను కాయడం, పాలను పిండడం, ఈ పనులకు అడ్డొచ్చిన వారిని ఎదిరించి జయించగల భుజబలం కూడా కలిగినటువంటి గొప్ప వంశం. ఏ దోషం లేని వంశంలో పుట్టిన గోపిక ఈనాటి 6వ గోపిక. కాబట్టి ఆ గోపిక, నేను కృష్ణుణ్ణి వెతుక్కుంటూ ఆయన్ని పొందడానికి నేను వ్రతం చేయడానికి వెళ్ళడం ఏమిటి, ఆయనే నన్ను పొందడానికి వ్రతం చేయాలి అన్న ధీమాతో ఆవిడ పొద్దున్నే లేచి రాకుండా ఇంకా నిద్రపోతూ ఉందట. కాబట్టి ఇప్పుడు ఆండాళ్ తల్లి వాళ్ళందరూ కూడా కలిసి ఈ గోపికను మేల్కొల్పడానికి ఈ పాశురంలో వస్తున్నారన్నమాట. అయితే ఈ పాశురంలో ఈ గోపిక యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించారు, అంత సౌందర్యం కలిగినది. అంటే చూడండి, అసలు ఒక స్త్రీ సౌందర్యాన్ని ఇంకొక స్త్రీ పొగడడం అంటే అది అసలు ఒకరందరిని ఒకళ్ళు పొగడరు కదా ఆడవాళ్ళంటేనే. మరి ఇంతమంది గోపికలందరూ కూడా ఈవిడిని పొగుడుతున్నారంటే ఈవిడ ఎంతటి గొప్ప సౌందర్యవంతురాలో మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ 11వ పాశురాన్ని నేర్చుకొని దాని భావాన్ని తెలుసుకుందాం. ముందుగా ఆ ఆండాళ్ తల్లిని ధ్యానించుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, కట్టుకరవై కణంగల్ పలకరందు పలకరందు. అంటే ఇక్కడ కట్టు అని మనం పలుకుతున్నాం కదా, చాలా చోట్ల కట్ర్ అని కూడా పలుకుతూ ఉంటారు. అంటే అందులో పలకడంలో చాలామంది చాలా రకాలుగా, కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నిర్ణయించలేం మనం. కాబట్టి మనం నేర్చుకునేది కూడా రెండూ కూడా కరెక్టే అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఇది ఫాలో అవుతున్నాం కాబట్టి కత్తు కరవై అని పాడదాం. కత్తు కరవై కణంగల్ పలకరందు செத்தார்த்திரளிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து சுத்தத்து தோழிமாரெல்லாரும் சித்தாதே பேசாதே
ఇప్పుడు దీని భావం అంటే ఒక్కొక్క పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. కరవై అంటే దూడలు గల ఆవుల యొక్క కణంగళ్ మందలను, పల అనేకములైన కరందు పాలు పితికెడి వారై, శత్తార్ శత్రువుల యొక్క తిరల్ బలము అళియ నశించునట్లు, శెన్ర్ దండెత్తి శరుచెయ్యుం యుద్ధము చేసడివారు, కుత్తమొన్రు అంటే ఏ విధమైన దోషమును ఇల్లాద లేనివారైన, కోవలర్ధం గోపాల వంశంలో పొర్కొడియే బంగారు తీగవలే ఉన్నదానా, పుత్తు అంటే పుట్టలో ఉన్న అరవు పామును పోలిన, అలుగుల్ అంటే నితంబము కలిగినదానా, నితంబము అంటే వీపు క్రింది భాగం అంటే సన్ననైన నడుము కలిగినదానా, పునమయిలే వనమయూరం వలె ఉన్నదానా, పోదరాయ్ రమ్ము శుత్తం బంధువులు, తోళిమార్ చెలికత్తెలు, ఎల్లారు అందరును వందు వచ్చి, నిన్ నీ యొక్క ముత్తం ముంగిట పుగుందు ప్రవేశించి, ముగిళ్ వండన్ ఆ మేఘవర్ణుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పేర్ నామములను పాడి పాడుచుండగా, సిత్తాదే కదలకుండా పేశాదే పలుకకుండా, శెల్వపెండాట్టి ఓ సంపన్నురాలైనటువంటి ఓ అమ్మా, నీవు ఎత్తుకు ఏ ప్రయోజనం ఆశించి ఉరంగు నిద్రపోతూ ఉన్నావు, పొరుల్ దీని అర్థమేమిటి, ఏలో రెంబావా, ఈ విధంగా ఓ జనులారా ఇది మా వ్రతమై ఉన్నది, వ్రతమునకు మనసు పెట్టండి అని దీని యొక్క అర్థం. ఇప్పుడు ఈ భావం మొత్తం ఏమిటో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దూడలు ఆవులతో కూడినటువంటి లెక్కలేనన్ని మందలు అంటే వాళ్ళకి ఎన్ని ఆవులున్నాయో ఎన్ని దూడలున్నాయో వాళ్ళకే తెలియదట, అన్ని అసంఖ్యాకమైన ఆలమందలు కలిగినటువంటి వారు, అలాగే వాటన్నిటినీ కూడా పాలు పితకగలవారు అంటే సమర్థవంతంగా వాటన్నిటినీ కూడా అన్ని అసంఖ్యాకమైన గోవుల్ని కూడా వాళ్ళు చక్కగా పోషణ చేయగలిగిన వారు, అలాగే శత్రువుల్ని ఎదిరించి బలంతో యుద్ధం చేయగలవారు అంటే వాళ్ళు పాలు పితకడం పశుపోషణే కాదు, అవసరమైతే యుద్ధం కూడా చేసి ఎదుటివారిని ఓడించగల అత్యంత పరాక్రమవంతులైనటువంటి, ఏ విధంగా ఎటువంటి దోషం లేని వారు అయినటువంటి, గోపాలకుల వంశంలో జన్మించినటువంటి ఓ బంగారు తీగ, పుట్టలోని పాము పడగలాగా ఉన్న నితంబ ప్రదేశం కలదానా, అంటే పాము పడగ చాలా పెద్దగా ఉంటుంది కానీ అది ఆ పుట్టలోకి వెళ్ళేటప్పుడు అలా సన్నగా వెళ్ళి కింద చుట్టు చుట్టుకొని ఆ పడగని పరచి దాని మీద అలా ఉంటుందట, అలా అంటే సన్నని కటి ప్రదేశం కలదానా అని ఆవిడ అందాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అలాగే అడవిలోని నెమలి వలె అందమైన కురులు కలదానా, ఆవిడ కురులు అలా విరబోస్తే అసలు ఒక వనమయూరం అలా విప్పి పురులు విప్పి ఆడితే చూడ్డానికి కళ్ళకి ఎంత అందంగా ఉంటుందో, అలా వనమయూరంలాగా ఉన్నటువంటి కేశపాశంతో ఒప్పేదానా, రా ఇక రా నువ్వు, చుట్టాలు చెలికెత్తలు అందరూ కూడా వచ్చి నీ ముంగిట నుంచుందాం, నీలమేఘవర్ణుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వింటూ నువ్వు ఉలకకుండా పలుకకుండా ఎలా ఉన్నావమ్మా, ఓ సంపన్నురాలా నీ నిద్రకు అర్థమేమిటో చెప్పు, ఇకనైనా నీ నిద్ర నుంచి మేల్కొని మాతో పాటు మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడానికి రా అంటూ ఈ ఆరవ గోపికని మన ఆండాళ్ తల్లి ఆ గోపికల బృందం కలిసి ఈ పాశురంలో మేల్కొల్పారు. ఇక ఈ పాశురాన్ని మళ్ళీ ఒకసారి నేర్చుకొని కలిపి చదువుదాం. కతు కరవై కణంగల్ పలకరందు, కతు కరవై కణంగల్ పలకరందు, శత్తాతిరలళియ శెన్రు శెరుచెయ్యుం, శత్తాతిరలళియ శెన్రు శెరుచెయ్యుం, కుత్తమొன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே, கூத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே, புத்தரவல்குல் புனமயிலே போதராய், புத்தரவல்குல் புனமயிலே போதராய், சுத்ததத்து தோழிமாரெல்லாரும் வந்து, சுத்ததத்து தோழிமாரெல்லாரும் வந்து, நின்முத்தம் புகுந்து, நின்முத்தம் புகுந்து, முகில் வண்ணன் பேர்பாட, முகில் வண்ணன் பேர்பாட, சித்தாதே பேசாதே, சித்தாதே பேசாதே, செல்வப்பெண்
ఇప్పుడు కలిపి పాడదాం. కరత్తు కరవై కణంగల్ పల కరందు செத்தார்த்திரளிய சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்கரங்கும் பொருள் ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். అయితే ఈ పాసురంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒకటి సన్నని నడుము అని చెప్పడంలో అంటే మన ఇతిహాసాల్లో అలాగే మనకి సంబంధించినటువంటి ధార్మిక గ్రంథాలన్నింటిలో కూడా సన్నని నడుము అంటే వైరాగ్యానికి సూచన అన్నమాట. అదొక విశేషం చెప్పబడింది. అలాగే ఇక్కడ స్వధర్మం అని చెప్పబడింది కదా. ఇక్కడ భగవంతుడి ఆరాధనలో రెండు రకాలైన ఆరాధనలు ఉంటాయట. అంటే మనస వాచ కర్మణ అంటే తమకు విధించిన ధర్మాన్ని అంటే మనకు విధించిన పనిని ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తూ ఆ పనిలోనే భగవంతుణ్ణి చూడడం అంటే మనం చేసే పనిలోనే ఆ భగవంతుణ్ణి దర్శించడం అనేది ఒక విధమైన భక్తి. ఇంకొకటి పరమాత్ముని సేవలో అన్ని ధర్మాలను కూడా మర్చిపోయి ఆయనే ఎల్లవేళలా ఆయన్నే సర్వకాల సర్వావస్థల్లో ఆయన్నే ధ్యానిస్తూ సర్వాన్ని మర్చిపోయి ధర్మాన్ని కూడా మర్చిపోవడం రెండో రకమైన భక్తి. రెండు రకాల భక్తి మార్గాలు కూడా గొప్పవే అన్నమాట. అయితే ఈరోజు ఈ గోపిక కుటుంబం మొదటి రకమైన భక్తి మార్గానికి సంబంధించింది. అంటే స్వధర్మాన్ని ఆ భగవంతుడిగా పనిలోనే ఆ భగవంతుణ్ణి చూసేటటువంటి ఒక గోపిక గురించి ఈ పాసురంలో చెప్పబడింది. అంటే మనం కూడా మనం చేసే పనిని ఆ భగవంతుడితో సమానంగా మనస వాచ కర్మణ ఆ పనికి మనం ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు కూడా చేయడానికి ప్రయత్నించాలి. అదే భగవంతుడికి ఇష్టమైనది కూడా అని ఈ పాసురంలో చెప్పబడింది. రేపు 12వ పాసురంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం.